Hi everyone, this is Harichandra from Sri Netaji Study Circle, Dilshukh Nagar. Friends, my institute nunchi Sri Netaji ane app develop cheyadam jarigindi. Aa app Play Store lo untadi. Meeru Play Store lo Sri Netaji ani type cheyandi. App download cheyandi. Andulo store ane oka content untadi. Aa store option lo kelli akkada mem daily current affairs and biology means general science lo exams conduct cheyadam jarugutundi. కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీ. మీరు ఒక్కసారి 10 రూపీస్ పే చేస్తే 1 ఇయర్ ఒక సంవత్సరం పాటు రోజు మీకు డైలీ ఒక టెస్ట్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ ఎగ్జామ్స్ రాయొచ్చు కూడా. మీరు రాసిన టెస్ట్లన్నీ అక్కడే సేవ్ అయి ఉంటాయి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఫర్దర్గా ఎలాంటి మెటీరియల్ కావాలన్నా అక్కడ చాట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు అక్కడ చాట్లోకి వెళ్ళి అక్కడ టైప్ చేస్తే డైరెక్ట్గా మీరు మాతో చాట్ చేయొచ్చు కూడా. Today, first question, which word was named as 2019 word of the year by Oxford Dictionaries? Oxford Nigantola, ye padanni 2019 word of the year ga perkonnayi. Options A, youth cake, B, poster truth, C, vape, D, climate change. C, Oxford Dictionaries anedi every year ఒక వార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వార్డ్ ఆఫ్ ద ఇయర్గా 2018లో వచ్చేసి పాయిజన్ అనే వార్డ్ని ఇచ్చింది. నౌ 2019 వార్డ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ఆప్షన్ డి, క్లైమేట్ ఎమర్జెన్సీ. సెకండ్ వన్, హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ ప్లగింగ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా? భారతదేశ ప్లగింగ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఏ అమిత్ అగర్వాల్, బి నందిని షెనాయ్, సి అరుణ్ ప్రభుదేశాయ్, డి రిపు దమన్ బెవ్లి. హియర్ కరెక్ట్ వన్ ఈస్ ఆప్షన్ డి, రిపు దమన్ బెవ్లి. థర్డ్ వన్, ఇస్రో ఈజ్ టు సెటప్ హౌ మెనీ స్పేస్ టెక్నాలజీ సెల్స్ ఎట్ ఇండియాస్ ప్రీమియర్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ కాలేజెస్? ఇస్రో భారతదేశంలోని ప్రధాన ఇంజనీరింగ్ మరియు సైన్స్ కళాశాలలలో ఎన్ని స్పేస్ టెక్నాలజీ కణాలను ఏర్పాటు చేయనున్నది? ఆప్షన్స్ ఏ 5, బి 6, సి 7, డి 8. హియర్ కరెక్ట్ వన్ ఈజ్ ఆప్షన్ ఏ 5 స్పేస్ సెల్స్. ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద 2019 ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్? 2019 ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ యొక్క థీమ్ లేదా నేపథ్యం ఏమిటి? ఆప్షన్స్ ఏ వాల్యూయింగ్ వాటర్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ గంగా, బి క్లీన్ గంగా ఫర్ ఏ సేఫ్ లైన్, సి మేక్ ఇన్ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఏ క్లీన్ వరల్డ్, అండ్ డి క్లీన్ గంగా వెల్త్ ఆఫ్ మదర్ ఇండియా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వాల్యూయింగ్ వాటర్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ గంగా. ఫిఫ్త్ వన్, వెన్ ఈజ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అబ్జర్వ్డ్? భారత సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నాయి? ఆప్షన్స్ ఏ 15 జనవరి, బి 23rd March, సి 27th September, అండ్ డి 7th December. హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 7th December. సిక్స్త్ వన్, ద హౌ మెనీయత్ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ 2019 ఫోకస్డ్ ఆన్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ సెటింగ్స్? ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ 2019 పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో సమగ్ర నీటి వనరుల నిర్వహణపై దృష్టి పెట్టినది. ఎన్నోవ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్లో ఈ నిర్ణయం తీసుకున్నది. ఆప్షన్స్ ఏ 4th, బి 10th, సి 25th, డి 33rd. హియర్ కరెక్ట్ వన్ ఈజ్ ఆప్షన్ ఏ 4th. సెవెంత్ వన్, గవర్నమెంట్ ఈజ్ టు సెటప్ హౌ మెనీ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ట్రాన్స్మిటర్స్ ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ సశస్త్ర సీమాబల్? ప్రభుత్వం శాస్త్ర సీమాబల్
ప్రాంగణంలో ఎన్ని ఫ్రీక్వెన్సీ మాడ్యులేస్ ట్రాన్స్మీటర్లను ఏర్పాటు చేయనున్నది? ఆప్షన్స్ ఏ 3, బి 7, సి 9, డి 10. సశస్త్ర సీమా దళ్ ఎస్ఎస్బి అంటారు. ఆప్షన్స్ ఏ 3, బి 7, సి 9, డి 10. హియర్ కరెక్ట్ వన్ ఈస్ ఆప్షన్ బి 7. ఎయిత్ వన్, వెన్ వాజ్ ద ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్? అంతర్జాతీయ పౌర విమానాయ సంస్థ ఎప్పుడు స్థాపించబడినది? ఆప్షన్స్ ఏ 1932, బి 1944, సి 1956, డి 1963. హియర్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, నాట్ ఇండియాస్. సో హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1944. నైన్త్ వన్, హూ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ మ్యాచ్ రిఫరీ టు ఓవర్సీ ఎమెన్స్ ఓడిఐ? పురుషుల వన్డేను పర్యవేక్షించిన మొదటి మహిళా మ్యాచ్ రిఫరీ ఎవరు? ఆప్షన్స్ ఏ రమ్య శంకర్, బి జిఎస్ లక్ష్మి, సి పవిత్రాదేవి అండ్ డి ఎన్ఎస్ ప్రియాకుమారి. కరెక్ట్ వన్ ఈజ్ ఆప్షన్ బి. కరెక్ట్ వన్ ఈజ్ ఆప్షన్ బి, జిఎస్ లక్ష్మి. టెన్త్ వన్, హూ ఆర్గనైజ్డ్ ద ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ ఇన్ 2019? 2019లో ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ను ఎవరు నిర్వహించారు? ఆప్షన్స్ ఏ మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి, బి సెంటర్ ఫర్ గంగా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్ బై ఐఐటి కాన్పూర్, సి గంగా ఐఐటి గౌహతి అండ్ డి బోత్ అండ్ బి. సో ఖచ్చితంగా జలశక్తి మిషన్ అనేది ఉంటుంది, దాంతోపాటు గంగా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సో హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బోత్ అండ్ బి. లెవెన్త్ వన్, విచ్ స్టేట్ లాంచ్డ్ ద యాంటీ డిప్రెడేషన్ స్క్వాడ్స్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్? ఏ రాష్ట్రం అటవీ శాఖ యాంటీ డిప్రెడేషన్ స్క్వాడ్ను ప్రారంభించినది? ఆప్షన్స్ ఏ మణిపూర్, బి తమిళనాడు, సి అస్సాం, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అస్సాం. ట్వెల్త్, వెన్ వాజ్ ద ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే అబ్జర్వ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం? అంతర్జాతీయ పౌర విమానయ దినోత్సవాన్ని మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్స్ ఏ 1944, బి 1962, సి 1978, డి 1996. ఏ సంవత్సరం అయితే స్థాపించారో అదే సంవత్సరంలో జరుపుకున్నారు. సో హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1944. 13th, where was the India Water Impact Summit held? India Water Impact Summit ఎక్కడ జరిగినది? ఆప్షన్స్ ఏ శ్రీనగర్, బి లేహ్, సి న్యూఢిల్లీ, డి సిమ్లా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లేహ్లో జరిగింది. వన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ని రెండుగా యూనియన్ టెరిటరీస్గా విభజించిన తర్వాత మ్యాక్సిమం సమ్మిట్స్ ఆన్ మీటింగ్స్ వచ్చేసి లేహ్లో మ్యాక్సిమం అక్కడే చేయడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ అక్కడ ఒక అవేర్నెస్ తీసుకొద్దామని చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, అండ్ అక్కడ ఉన్న ఫియర్ పోగొట్టడానికి చేస్తుంది. సో దట్ వాస్ ఏ వెరీ గుడ్ కాన్సెప్ట్. 14th, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ఫస్ట్ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొదటి పశు కిసాన్ క్రెడిట్ కార్డులను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆప్షన్స్ ఏ కర్ణాటక, బి ఆంధ్రప్రదేశ్, సి హర్యానా, డి పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హర్యానా. 15th,
when did the UNGA pass the resolution to observe International Civil Aviation Day? అంతర్జాతీయ పౌర విమానయ దినోత్సవాన్ని జరుపుకునే తీర్మానాన్ని యుఎన్జిఏ ఎప్పుడు ఆమోదించినది? యుఎన్జిఏ మీన్స్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం. ఆప్షన్స్ ఏ 1944, బి 1968, సి 1972, డి 1996. కరెక్ట్ వన్ ఈస్ ఆప్షన్ డి 1996. ఫ్రెండ్స్ ఇట్ మేబీ 1996లో రిజల్యూషన్ అంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం 1944లో మదర్ డే జరుపుకున్నారని. అబ్సల్యూట్లీ అది రాంగ్ అయి ఉంటుంది. సో ఒకసారి టాచ్ చెక్ చేయండి. 16th, విచ్ స్టేషన్ బికమ్ ద 5500th స్టేషన్ టు గెట్ ఫ్రీ వైఫై ఫెసిలిటీ? ఉచిత వైఫై సౌకర్యం పొందే 5500వ స్టేషన్ ఏది మన భారతదేశంలో? ఆప్షన్స్ ఏ అదర్తల్ రైల్వే స్టేషన్, బి మహుమిలాన్ రైల్వే స్టేషన్, సి బుర్హార్ రైల్వే స్టేషన్, డి రావోటి రైల్వే స్టేషన్. హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహువమిలాన్ రైల్వే స్టేషన్. 17th, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఈజ్ టు కండక్ట్ హౌ మెనీయత్ నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ ఇన్ 2019? 2019లో ఎన్నోవ నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డులను నిర్వహించడం ద్వారా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ పనిచేసినది. సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఎన్నోవ నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డులను నిర్వహించినది. ఆప్షన్స్ ఏ 6, బి 12, సి 10, డి 8. హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 8. 18th, OPEC group of oil producing countries and their alliance includes Russia is to cut oil production by how many barrels per day? OPEC చమురు ఉత్పత్తి చేసే దేశాల సమూహం మరియు రష్యాతో సహా వారి మిత్ర దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు ఎన్ని బ్యారెల్స్ తగ్గించబోతుంది? ఆప్షన్స్ 2 lakh, బి 5 lakh, సి 7 lakh, డి 10 lakh. కరెక్ట్ వన్ ఈజ్ ఆప్షన్ బి 5 lakh బ్యారెల్స్ పర్ డే. 19th, when is the International Civil Aviation Day observed? అంతర్జాతీయ పౌర విమానాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నారు? ఆప్షన్స్ ఏ 1st డిసెంబర్, బి 3rd డిసెంబర్, సి 7th డిసెంబర్, అండ్ డి 14th డిసెంబర్. హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 7th డిసెంబర్. 20th, when was the first Fit India plugging run launched in India? భారతదేశంలో ప్రారంభించిన మొదటి ఫిట్ ఇండియా ప్లగ్గింగ్ రన్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్స్ ఏ ఏప్రిల్ 2019, బి జూన్ 2019, సి సెప్టెంబర్ 2019, డి అక్టోబర్ 2019. కరెక్ట్ వన్ ఈజ్ ఆప్షన్ డి అక్టోబర్ 2019. 21st, when was the Indian Coast Guard established? Indian Coast Guard ఎప్పుడు స్థాపించబడినది? ఆప్షన్స్ ఏ 1954, బి 1963, సి 1978, డి 1992. హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1978. 22, who is the first flugger of India? భారతదేశం యొక్క మొదటి ఫ్లగ్గర్ ఎవరు? ఆప్షన్స్ ఏ శ్రద్ధా శర్మ, బి రిపు డమన్ బెవ్లీ, సి హర్ష్ అగర్వాల్, డి నందిని షెనాయ్. ప్రీవియస్లీ వీ డిస్కస్డ్ దిస్ బిట్.
So here simply answer is option B. Ripu Daman Beverly. 23rd. What is the theme for the professional category of the 8th National Photography Awards? 8వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డుల ప్రొఫెషనల్ కేటగిరీకి సంబంధించి థీమ్ లేదా నేపథ్యం ఏమిటి? ఆప్షన్స్ ఏ లైఫ్ అండ్ వాటర్, బి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, బి డీప్ బ్లూ సీ అండ్ డి ప్రాస్పెరస్ గ్రీన్ కవర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లైఫ్ అండ్ వాటర్. 24th. A Ministry of Defense has empowered which has to board, search any vessel and arrest people for offences within the maritime zone of the country. Rakshana Mantritva Shaka ye samasthaku deshamloni samudra mandalallo neralaku palapadadaniki edaina naukanu shodhinchadaniki prajalanu arrest cheyadaniki adhikarani ichinadi. Options A Coast Guard, B Guards of Sea and C Indian Ocean Police, D IOR Safety Guards. See friends, మన దేశానికి మూడు జోన్స్ ఉంటాయి వాటర్లో. ఫస్ట్ది టెరిటోరియల్ జోన్, 12 నాటికల్ మైల్స్ ఉంటుంది. కాంటీజియస్ జోన్, 24 నాటికల్ మైల్స్ ఉంటుంది. అండ్ ఎకనామికల్ జోన్, ఇది 200 నాటికల్ మైల్స్ ఉంటుంది. సో మన జోన్ వచ్చేసి టెరిటోరియల్ జోన్, ఇది 12 నాటికల్ మైల్స్. ఈ జోన్లోకి ఎవరన్నా వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఏదన్నా వేరే దేశం నౌకొస్తే వాడిని మన అదుపులోకి తీసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది క్రింది వారిలో ఎవరికి అధికారాన్ని ఇచ్చిందని అడుగుతున్నారు. సో హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అబ్సల్యూట్లీ కోస్ట్ గార్డ్ ఓన్లీ. 25th. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద అమేచ్యూర్ కేటగిరీ ఆఫ్ 8th నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్? 8వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డుల అమేచ్యూర్ వర్గానికి చెందిన నేపథ్యం లేదా థీమ్ ఏమిటి? ఆప్షన్స్ ఏ టెరిస్టీరియల్ లైఫ్ అండ్ ఎర్త్, బి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, సి మదర్ నేచర్ అండ్ డి గార్డియన్ ఆఫ్ ద నేచర్. ఇక్కడ వాళ్ళు అడుగుతుంది అమేచ్యూర్ వర్గానికి చెందిన థీమ్ లేదా నేపథ్యం అడుగుతున్నారు. సో హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. 26th. హూ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్? కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మంత్రి ఎవరు? ఆప్షన్స్ ఏ ధర్మేంద్ర ప్రధాన్, బి అరవింద్ గణపత్ సావంత్ అండ్ సి ప్రహ్లాద్ జోషి అండ్ డి హర్సిమ్రాత్ కౌర్ బాదల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హర్సిమ్రత్ కౌర్ బాదల్. కాంపిటేటివ్ ఫీల్లో ఉన్నప్పుడు యూనియన్ మినిస్టర్లు ఎవరున్నారు, ఏ శాఖకు పనిచేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎలా తెలుస్తాయి? బట్టి కొడితే రావు ఇవి. డైలీ న్యూస్ పేపర్ అనేది ఫాలో అవ్వాలి. దట్టు నేషనల్ వైజ్ న్యూస్ కవర్ చేసే నేషనల్ న్యూస్ పేపర్ ఫాలో కండి. ఆ రీజనల్ ఫ్యాన్ ఉంటాయి కదా మన రీజనల్ న్యూస్ పేపర్స్, ఇవి ఖచ్చితంగా వదిలేయండి. ఇవి చదివితే మనకు జాబ్స్ రావు. నేషనల్ వైడ్గా ఎవడైతే కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాడో ఆ పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ఈజ్ ద బెస్ట్ ఫర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ క్యాండిడేట్, హిందూ అందుబాటులో లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈ రెండింటిలో ఖచ్చితంగా ఈ న్యూస్ పేపర్ ఫాలో కండి. మీరు ఆ న్యూస్ పేపర్స్ ఫాలో అవుతేనే నా ఇక్కడ నేను చేస్తున్న ఈ వీడియో మీకు అర్థమవుతుంది. లేదా ఇక్కడ ఏదో ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తున్నారు ఆన్సర్స్ ఇస్తున్నారు అంటే ఇక్కడ ఏం అర్థం కావు. ఇవి డైలీ చూడడం వల్ల కూడా మీకు అర్థం కావు. ఫస్ట్ మీరు న్యూస్ పేపర్ చదవాలి, చదివిన తర్వాత ఈ బిట్స్ అనేవి చూడాలి, ఇక్కడ ఆన్సర్స్ చేయాలి, అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతాయి. కరెంట్ అఫైర్స్ మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది మీకు. 27th. When was the Indian Armed Forces Flag Day first observed? భారత సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని మొదటిసారిగా ఏ సంవత్సరంలో జరుపుకున్నారు? ఆప్షన్స్ ఏ 1947, బి 1948, సి 1949, డి 1950. హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి
1950 మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన సంవత్సరం 1950 అప్పటి నుంచి జరుపుకుంటున్నారు. ఏ రోజున జరుపుకుంటారు? December 7th జరుపుకుంటారు. సో ఫస్ట్ టైం ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేని 1950 December 7th జరుపుకున్నారు. 28th వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ అవంతి మెగా ఫుడ్ పార్క్ లొకేటెడ్? అవంతి మెగా ఫుడ్ పార్క్ యొక్క ఖర్చు ఎంత? దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అయిన ఖర్చు ఎంత? ఆప్షన్స్ ఏ 100 crore, బి 150 crore, సి 200 crore, డి 250 crore. హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 150 crore. 29th, when did the Indian government set up a committee to strengthen and manage the welfare of its defense personnel after independence? స్వతంత్రానంతరం భారత ప్రభుత్వం తన రక్షణ సిబ్బంది సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి మరియు నిర్వహించడానికి ఒక కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసినది? ఆప్షన్స్ ఏ 1949, బి 1950, సి 1952, డి 1954. హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1949 ఆ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగినది. 30th, వేర్ ఈస్ ద అవంతి మెగా ఫుడ్ పార్క్ లొకేటెడ్? అవంతి మెగా ఫుడ్ పార్క్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఏ మధ్యప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి బీహార్, డి ఒడిశా. హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్లో ఉంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పెడుతున్న ఖర్చు 150 crore, 150 crore. 31st, where is the Kempe Gowda International Airport located? Kempe Gowda అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఏ సిటీలో? ఆప్షన్స్ ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి అమరావతి, డి గోవా. వెరీ వెరీ సింపుల్ బీట్. హియర్ ఆన్సర్ ఈస్ డైరెక్ట్ ఆప్షన్ బి బెంగళూరు. 32nd, which of the Tata Group companies announced changes in its health insurance policy in order to provide benefits to employees involved in LGBT employees? Tata Group కంపెనీలలోని ఏ సంస్థ LGBT ఉద్యోగాలలో పాల్గొన్న ఉద్యోగులకు ప్రయోజనాలను అందించడానికి దాని ఆరోగ్య బీమా పాలసీల్లో మార్పులను ప్రకటించినది? ఆప్షన్స్ ఏ టాటా మోటార్స్, బి టాటా స్టీల్ లిమిటెడ్, సి టాటా పవర్, అండ్ డి టాటా కన్సల్టెంటీ సర్వీసెస్ ఆర్టీసీఎస్. దీనిలో వాళ్ళు 50% అనేది హైక్ ఇవ్వబోతున్నారు. సో హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్. 33rd, which state launched the booklet on the life and the teachings of Dr. B.R. Ambedkar for the students of classes 6-8 in government schools? ప్రభుత్వ పాఠశాలల్లో 6-8 తరగతి విద్యార్థుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం మరియు బోధనలపై ఏ రాష్ట్రం బుక్లెట్ను ప్రారంభించినది? ఆప్షన్స్ ఏ గోవా, బి ఢిల్లీ, సి బీహార్, డి తమిళనాడు. హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ. 34th, which state's central committee of different ethnic groups and organizations instituted the Siukafa award? Siukafa award nu ee rashtramloni vivida jatula mariyu samsthala kendra committee erpadu chesinadi? Options a Manipur, b Assam, c Tripura, d Arunachal Pradesh. Here answer is option b Assam. 35th, which airport started its operation on the new south runway with the landing of the first flight on 4000 meters long and 45 meters wide airship? 4000 meters podavu mariyu 45 meters vedalpu gala air strip lo modati vimana landing tho kotta south runway pai ye vimanaashrayam tana karyakalapalanu prarambhinchinadi? Options a
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ సి కెంపే గౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కెంపే గౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇట్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగళూర్. 36th December 2019 మార్క్డ్ హౌ మెనీ ఎట్ డెత్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 6th December 2019 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో వార్షికోత్సవంగా జరుపుకున్నారు. ఆప్షన్స్ ఏ 50th, బి 58th, సి 63rd అండ్ డి 75th. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 63rd. 37th, యాజ్ పర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, న్యూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ విల్ కవర్ అప్ టు హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ సెక్స్ ఆర్ జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ యాజ్ పర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. కొత్త ఆరోగ్య బీమా పాలసీ ఎంత శాతం మేర జెండర్ లేదా లింగ పునర్వ్యవస్థీకరణ శస్త్రచికిత్స ఖర్చులను కవర్ చేస్తుంది? ఆప్షన్స్ ఏ 40%, బి 50%, సి 65% అండ్ డి 70%. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 50%. 38th, హూ ఓన్ ద సియుకాఫా అవార్డ్ ఇన్ 2019? 2019లో సియుకాఫా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్ ఏ డాక్టర్ పద్మేశ్వర్ గొగోయ్, బి డాక్టర్ సోలిపురం మధుసూదన రెడ్డి అండ్ సి డాక్టర్ సతీష్ చంద్ర మహేశ్వరి అండ్ డి డాక్టర్ దీపక్ ఆచార్య. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పద్మేశ్వర్ గొగోయ్. 39th, వెన్ డిడ్ ద ఎగ్జిమ్ బ్యాంక్ సైన్ అన్ అగ్రిమెంట్ విత్ బంగ్లాదేశ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డివిజన్? బంగ్లాదేశ్ యొక్క సాయుధ దళాల విభాగంతో ఎగ్జిమ్ బ్యాంక్ ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నది? ఆప్షన్స్ ఏ April 2019, బి May 2019, సి June 2019 అండ్ డి July 2019. హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ April 2019. 40th, హౌ మచ్ డిడ్ జపాన్ ఇన్వెస్ట్ ఫర్ వేరియస్ నార్త్ ఈస్టర్న్ ఇండియాస్ ప్రాజెక్ట్? జపాన్ వివిధ ఈశాన్య భారతదేశం యొక్క ప్రాజెక్ట్ కోసం ఎంత పెట్టుబడి పెట్టనుంది? మన భారతదేశంలోనే ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి, లైక్ మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, అస్సాం. వీటిల్లో జపాన్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడానికి. అయితే మొత్తం పెట్టుబడి ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ 10,000 crore, బి 13,000 crore, సి 15,000 crore అండ్ డి 16,000 crore. హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 13,000 crore, 13,000 crore. ప్రజెంట్ వాళ్ళు మనకి 3,000 crores ఇచ్చారు, 3,000 crore, ఇంకా 10,000 crores ఇవ్వబోతున్నారు. 41th, హూ ఈజ్ టు లీడ్ ఇండియా ఇన్ ద అప్కమింగ్ 2+2 డైలాగ్? రాబోయే 2+2 సంభాషణలో భారతదేశాన్ని ఎవరు నాయకత్వం వహించబోతున్నారు? ఆప్షన్స్ ఏ రాజ్నాథ్ సింగ్, బి ఎస్ జైశంకర్, సి అమిత్ షా అండ్ డి బోత్ అండ్ బి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బోత్ అండ్ బి, మీన్స్ రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఎస్ జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. 42nd, వేర్ ఈస్ ద 2+2 డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ ద యుఎస్ టు బి హెల్డ్? భారతదేశం మరియు యుఎస్ మధ్య 2+2 సంభాషణ ఎక్కడ జరగబోతున్నది? ఆప్షన్స్ ఏ న్యూఢిల్లీ, బి వాషింగ్టన్, సి న్యూయార్క్, డి ముంబై. హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వాషింగ్టన్. 43rd, హౌ మచ్ డిడ్ ఇండియా ప్రొవైడ్ యాజ్ ఎ లైన్ ఆఫ్ క్రెడిట్ టు బంగ్లాదేశ్?
బంగ్లాదేశ్ కు భారతదేశం లైన్ ఆఫ్ క్రెడిట్ గా ఎంత మొత్తాన్ని ఇచ్చినది? ఆప్షన్స్ $200 million, బి $350 million, అండ్ సి $500 million, అండ్ డి $600 million. హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి $500 million. 44th, the annual summit between Prime Minister Narendra Modi and his Japanese counterpart Shinzo Abe is took place in. Pradhan Mantri Narendra Modi mariyu Japan pradhani aina Shinzo Abe madhya varshika shikaragra samavesham ee rashtramlo jaraganunnadi. Options A, Arunachal Pradesh, B, Assam, C, Manipur, D, Shillong. Here correct answer is option B, అస్సాం. గౌహతిలో జరగబోతున్నది, అస్సాంలోని గౌహతిలో. 45th, which bank signed an agreement of line of credit $500 million with Bangladesh Armed Forces Division? బంగ్లాదేశ్ యొక్క సాయుధ దళాల విభాగంతో $500 million క్రెడిట్ ఒప్పందంపై ఏ బ్యాంక్ సంతకం చేసినది? ఆప్షన్స్ ఏ ఎగ్జిమ్ బ్యాంక్, బి డిబిఎస్ బ్యాంక్, సి ఆర్బిఐ, డి సెబి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎగ్జిమ్ బ్యాంక్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామ్. థ్యాంక్ యూ, ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంకింగ్ ప్రదీప్తి అండ్ సురేష్ అండ్ కొందాల ప్రదీప్, జంబునాథ అండ్ జంగారెడ్డి. మీ డైలీ ఇలాగే పార్టిసిపేట్ చేయండి. వీఆర్ థ్యాంకింగ్ వన్స్ అగైన్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్ శ్రీనేతాజీ స్టడీ సర్కిల్, అండ్ డౌన్లోడ్ అవర్ యాప్ శ్రీనేతాజీ యాప్ ఇన్ ప్లేస్టోర్, అండ్ డైలీ అక్కడ మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఎగ్జామ్స్ రాయండి, ఖచ్చితంగా మీ కరెంట్ అఫైర్స్ మీద ఏదో గ్రిప్ అనేది వస్తుంది. వాడు ఎస్ఎస్సి సిజిఎల్ పెట్టుకున్నా, వాడు యూపీఎస్సీ పెట్టుకున్నా, వాడు గ్రూప్స్ పెట్టుకున్నా సరే, కరెంట్ అఫైర్స్లో మీకు ఎలాంటి భయం అనేది ఉండదు. వన్స్ అగైన్ దిస్ ఈజ్ హరిశ్చంద్ర, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.